నమస్తే అండి వెల్కమ్ టు స్టోరీ టెల్లర్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చందమామ కథల్లోని ఎన్ కోదండపాణి గారు రచించిన సహజీవనం ఒక అరణ్య ప్రాంతంలో ఒక ముసలివాడు తన గుడిసెలో ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడు వాడికి రోజులు సుఖంగానే వెళ్ళిపోతూ వచ్చాయి కానీ ఒక బావురు పిల్లి అడపా తడపా వాడి కోళ్లను కాజేస్తూ ఉండేది దాని పట్టడానికి ముసలివాడు కోళ్ళగూడు చుట్టూ ఎన్ని ఉచ్చులు పన్నాడు కానీ బావురు పిల్లి చిక్కనే లేదు ఇంతలో వాడికే కాలం మూడింది ఈసారి కోడి కోసం వచ్చిన బావురు పిల్లి మనిషి శవాన్ని చూసి ఎంతో సంతోషించి ఆహా బోలెడంత తిండి చాలా కాలం పాటు వేటాడే పని లేదు అనుకుని ముసలాడి శవాన్ని తానుండే చోటికి లాక్కుపోదాం అనుకున్నది కానీ అది బావురు పిల్లికి సాధ్యం కాలేదు ఎవరన్నా సాయపడతారేమోనని అటు ఇటు చూస్తుండగా పిల్లికి ఒక ఉడత కనిపించింది ఉడతా ఉడత మనిద్దరికీ బోలెడన్ని రోజులు సరిపడే ఆహారం ఉంది కాలం తీరి ముసలివాడు చెప్పా పెట్టకుండా చచ్చాడు ఈ కలేబరాన్ని లాక్కుపోవటానికి తోడు వస్తావా అన్నది ఉడత సరేనన్నది అయితే ఇద్దరు కలిసి ఎంత గింజుకున్నా లాగినా శవం కదలలేదు ఇంతలో వాళ్ళకొక ఒక కుందేలు కనిపించింది మళ్ళీ కుందేలను కూడా తమ సమాజంలోకి చేర్చుకున్నది కానీ మూడు కలిసిన పని జరగలేదు క్రమంగా ఆ దారే పోతూ అక్కడికి వచ్చిన ఒక నక్క ఒక తోడేలు ఒక ఎలుగుగొడ్డు కూడా సమాజంలో చేరాయి మనం యావజ్జీవం మిత్రులుగా ఉంటూ సహజీవనం చేద్దాం అందరం కలిసే ఆహారం సంపాదించి మన అవసరాలకు తగ్గట్టుగా పంచుకుందాం అని ఆ ఆరు ఒట్టులేసుకొని ప్రమాణాలు చేసుకున్నాయి ఇప్పుడు శవాన్ని కదిలించే అవసరం కూడా లేకపోయింది ఆరుగురి పొట్టలు నిండేసరికి ముసలాడి ఎముకలు తప్ప ఇంకేమీ మిగలలేదు త్వరలోనే అందరికీ కడుపుల్లో నగనకలాడసాగింది అప్పుడు ఎలుగుబంటి మిత్రులారా నాకు ఆకలి దహించుకుపోతుంది మన సమాజం ఏదో ఒకటి చేయకపోతే నా ప్రాణాలు నిలిచేలాగా లేవు అన్నది అయితే ఇది చాలా గడ్డు సమస్యే ఇప్పుడేం చేద్దామంటావు అన్నాయి మిగతా జంతువు చేసేటందుకేముంది అందరం కలిసి మనలోకెళ్ళ చిన్న ప్రాణిని తినేయటమే అంతకన్నా ప్రాణాలు నిలుపుకునేందుకు మరొక మార్గం లేదు కదా అన్నది ఎలుగుబంటి ఈ మాటలు వింటూనే ఉడత తనకు రానున్న ఆపదని గుర్తించి సర్రున దగ్గరనున్న చెట్టెకి ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టుకు దూకుతూ లేకుండా పోయింది చూసారా ఈ ఉడతకు స్నేహభావం ఏమీ లేదు మిగిలిన వాళ్ళ కోసం కొంచెం కూడా త్యాగం చేయలేకపోయింది అంటూ ఎలుగుబంటి కుందేలును పట్టబోయింది వెంటనే కుందేలు పరిగెత్తి పొదల్లో మాయమయ్యింది రానున్న ప్రమాదాన్ని పసిగట్టిన బావురు పిల్లి కూడా పరిగెత్తి పెద్ద మాను చూసుకొని చిటారు కొమ్మకు ఎగబాకింది ఆరుగురిలోనూ ముగ్గురు జారుకున్నారు వాళ్ళు ఎంతమాత్రమూ స్నేహపాత్రులు కారు పోతే పోయారు ఇక ఇక్కడ మిగిలిన ముగ్గురిలో నీవే చిన్న చిన్నగనుక నిన్ను మేమిద్దరము తింటాం అన్నది ఎలుగుబంటి నక్కతో నాకేమీ అభ్యంతరం లేదు అయితే ఈ గుడిసెలో ఈ చీకట్లో ఏమిటి హాయిగా కొండమీదికి పోదాం అక్కడ నేను మీకు ఆహారం అవుతాను అన్నది నక్క ఎలుగుబంటి ఇందుకు సమ్మతించి కొండమీదికి దారి తీసింది దానికి వెనకనే నడుస్తున్న నక్క చిన్నగా తోడేలుతో అన్నా నన్ను తిన్న తర్వాత మీ ఇద్దరికీ మళ్ళీ ఆకలి వేస్తుంది కదా అప్పుడేం చేస్తారు అన్నది తోడేలు వెలవెల పోయింది నక్క అయిపోయాక ఎలుగుబంటికి ఆహారం కావటం తనవంతు అన్న సంగతి తోడేలుకు స్ఫురించింది ఈ ఏర్పాటు ఏమీ బాగలేదు సహజీవనం పేరట మనం వేటాడడం మానేసి ఒకరినొకరం తింటున్నాం అన్నది తోడేలు అది ఎలుగుబంటిని వెనక్కు పిలిచి మేమిద్దరము సహజీవనానికి విరుద్ధంగా ఓటు చేస్తున్నాం ఇక ఎవరి మానాన వారు బతుకుదాం అన్నది ఇష్టం లేకపోయినా ఎలుగుబంటి ఇందుకు ఒప్పుకోక తప్పలేదు అంతే మరొక కథతో మళ్ళీ మీ ముందుకు ఇలాంటి మరెన్నో మంచి కథలను మీరు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి